हाई अंडी वेलकम बैक टू श्रीलक्ष्मी लोकल किचन चाला ईजी रेसीपी चूचब अदेटे काजू मटन करी चला टेस्टी उंटदे पिल्ल इष्टपड़ता दी कांबिनेशन कोब्बरी तो तिंटे सूपर अदुर्सेंडी इंदुकंटे चूस्ते नोर ऊरिपोतुंदी अलागे नीन एला चेस्तुन्नानो चूडंडी मा वीडियो नच्चिते गनुक लाइक चेयंडी शेर चेयंडी प्लीज सब्सक्राइब चेयंडी ఈ రోజు అండి మీకు క్యాజువల్ మటన్ కర్రీ అలా చేసుకో చూపిస్తున్నాను కదండి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి ఇవి ఇంగొండి పీసెస్ తీసుకున్నాను నేను లేత తీసుకోవాలి మాసం ఇది మనం కడిగేసుకున్నాండి ఉప్పేసి కడిగేసుకున్నాను నేను దీనికి నేనండి అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఆయిల్ salt పట్టిస్తానండి పట్టించి ఒక 20 నిమిషస్ లేత అరగంట మనకి ఎంత సేపు ఇది నాని ఉంటే అంత బా టేస్టీగా వస్తుందండి वन स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेस्तुन्नानंडि अलागे पसुपु कुंचेम लाइट गा साल्ट वेस्तुन्नानु अलागे अर स्पून पसुपु वेस्तुन्नानु कुंचेम आयिल वेस्तानंडि आयिल कूडा दीनिकि पट्टिचेसि मनं ओक अरगंट सेपु उंचुकोवच्चु इंका एक्कुव सेपु उंचुकोवच्चु मोत्तं अंती मटन कि अप्लाई चेयालंडि अप्पुडे मनकि मटन स्मूत् गा वस्तुंदि टेस्टी गा कूडा वस्तुंदि ई काजु मटन करी कदंडि चाला टेस्टी गा उंटुंदि कदा అలాగే మనం మన కాజులు కూడా కొంచెం వాటర్లో నానబెట్టుకోవచ్చుండి అంటే గ్రేవీ కింద కూడా ఉంటది కాబట్టి నానబెట్టేస్తున్నాం పక్కన పెట్టేసుకుందామండి నేను 2 స్పూన్ కాజు తీసుకున్నానండి ఇంత కాజు తీసుకున్నానండి హాఫ్ బౌల్ కాజు తీసుకున్నాను నేను దీంతో 2 స్పూన్ నానబెడుతున్నానండి అలాగే నేనండి 2 స్పూన్ నూనె వేస్తున్నాను నూనె లేకపోతే గనక మనం గసగసాలు కూడా వాడొచ్చు ఇవి మనం నానబెడదామండి వాటర్ వేసి నేను ఒక అరగంట సేపు నానబెడుతున్నాను అప్పుడు మనకి పేస్ట్ లా అవుతదన్నమాట గ్యాస్ వెలిగించండి కుక్కర్ పెట్టుకున్నానండి నేను కుక్కర్ లో అవుతే మనకి మటన్ మెత్తగా ఉడికిపోతది నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కాజు మటన్ కదండి వండిది అందుకని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఇది దింపేటప్పుడు ఈ కాజు నేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి మన బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేద్దాము जीड़ी कदमी मैं बउलेक ब्रउन कलर वे बउलेक कदमी आई वेस्ट मल्ली पचिमिर्ची वैसी अलागे यालिका दासन चक्क वेस्ट इला इडम वाला इंका टेस्ट वस्तदे अभी आई वेस्तना वेगन अभी वेगन तरह आलरे मन चिना मुक्ल कटको उलपय मुक्ल वेसे उलपय मुक्ल मुक्ल कटी आ मुक्ल वेसे दी रू ग्राम उलपय तस्कना अर किलो दी एक् उपाय वस्ते टेस्ट तीग वे अंतनी तक उलपय तस्कना नैन उलपय मगपैनी कदमी मैं आलरे नाबेक उल्लिपाय मग्गिपोयिंदी ऑलरेडी मैं फ्रिजो पेट्टुकुन्नानु मटन नानिपोयिंदि इंदुलो अल्लम वेल्लुल्लि पेस्ट वेद्दामंडि इंदुलो कोंचेम उल्लिपाय मग्गिपोयिन दांट्लो कोंचेम अल्लम वेल्लुल्लि पेस्ट ऑलरेडी दानि पट्टिच्चां कदंडि अंतकनि मरी एक्कुवगा वद्दु घाटुगा उंटदि कोंचेम चालु मग्गिपोयिन उल्लिपाय मुक्कलु मनं ऑलरेडी पट्टिच्चि पेट्टुकुन्न मटन उंदि कदंडि दानि कूडा वेसेस्तामु ई कुक्कर्लोनि वेसेसि मोत्तं अंता ओकसारि मिक्स चेद्दां कलिपेद्दां मैं मूत पे फाइव मिनट उदा मूत दिदा मूत दीगा स्मेल चाल अदरपोदी अलागे मैं चिना मुक्ल कटक मुक्ल कमोटा पीसेस वेसा इद्त मैं ग्रेवी की एक इवीक फाइव मिनट मगलदा మగ్గుతుంది కదండి ఎప్పుడైనా సరే మటన్ కర్రీ ఎంత ఎక్కువ సేపు మగ్గితే అంత టేస్టీగా ఉంటది ఈ లోపల మనమండి ఆల్్రెడీ నానబెట్టి పెట్టుకున్న కాజు ఉంది కదండి దాన్ని పేస్టింగ్ చేసుకుందాం మిక్సీ లేసుకుని మగ్గిపోయింది కదండి ఇందులో salt అలాగే కారం ధనియాల పొడి వేద్దాము నేను ఆపు ధనియాల పొడి వేస్తున్నానండి అలాగే 2 స్పూన్ కారం కూడా వేస్తున్నాను
అంటే మీ చాయిస్ ని బట్టండి కార్బ్ ఎక్కువగా తినేవాళ్ళతే ఎక్కువ వేసుకోవచ్చు నేను 2 స్పూన్స్ వేస్తున్నాను పిల్లలు ఎక్కువగా తినరని అలాగే తగినంత salt అలాగే తగినంత salt కూడా వేస్తున్నాను ఫస్ట్ ఆల్్రెడీ పట్టించేసాం కాబట్టిండి వేసి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషస్ ఉడుకుని తగినంత వాటర్ వేసుకోవాలి దీంట్లో తగినంత వాటర్ వేస్తున్నానండి मूत पेटे आर विजल रावी अजल वी मन की आर विजल वे कर्री कम सरपते वेको स्पैसी इष्ट पड़े वो दी मन దగ్గరికి ఉడక పెట్టేసుకుందామండి అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను చేసి దగ్గరికి ఎన్నిచేద్దాం ఇది దగ్గరికి అయిపోయింది కదండి ఇందులో మనం ఆల్్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి కాజు నుండి నువ్వులు రెండు మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ ని కూడా ఇందులో వేసేస్తున్నాను అలాగే కాజు ఏపుకున్న కాజు ఉంది కదండి అది కూడా వేస్తున్నాను అంటే క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు దింపేటప్పుడు వేసుకుంటే బాగుంటది మనకి ఈ మటన్ తో పాటు ఇది కూడా క్రిస్పీగా నూడి తగ్గుతదండి లేదు అనుకుంటే మనం ముందుగానే వేసేసుకోవచ్చు ఇది దగ్గరికి అయిపోయింది కదండి మనకి ఇది గ్రేవీ టైప్ లో ఉంటది చాలా టేస్టీగా ఉంటది కొంచెం నూనె తేలిదాకా ఉంచుకుందాము చివరిగా కొత్తిమీర వేసుకునండి మనం బౌల్ లో తీసేసుకుందాం चूसर कदंडी काजु मटन करी चाला टेस्टीगा वच्चिंदी मन की चूस्ते नोरु ऊरिपोतुंदी दीनी कांबिनेशन कोब्बरन्नंतो तिंटे सूपर टेस्ट वस्तुंदी अलागे दीनी एला तयारु चेसानो मीरु कूडा ट्राई चेयंडी अलागे ट्राई चेसिन तर्वात मी कामेंट्स नी पंपिंचंडी अलागे प्लीज सब्सक्राइब चेयंडी मा चानल नी।